గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దలు సాగించిన ఇసుక ఖనిజ గనుల దోపిడీకి సహకరించిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నారు. గనుల శాఖకు సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై కూడా ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. గనుల శాఖ ఫిర్యాదు మేరకు ఈ నెల 11వ తేదీన మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. అయితే మరికాసేపట్లో విజయవాడకు తరలించి కోర్టులో వెంకటరెడ్డిని ఏసీబీ హాజరుపరచనుంది. గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దలు సాగించిన ఇసుక ఖనిజ గనుల దోపిడీకి సహకరించిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నారు. గనుల శాఖకు సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై కూడా ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. గనుల శాఖ ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. కాసేపటి క్రితమే విజయవాడకు తరలించి కోర్టులో వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు హాజరుపరిచారు. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ కోర్టులో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రజాక్ లైవ్ లో సిద్ధంగా రజాక్, ప్రస్తుతం అక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏంది? ఇంకా ఎంతసేపట్లో విచారణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎస్ దీపికా, గనుల శాఖకు సంబంధించిన మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని నిన్న రాత్రి అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈరోజు రాష్ట్ర కార్యాలయానికి, ఏసీబీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపి అక్కడ ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేసి ప్రస్తుతం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి ప్రస్తుతం అక్కడ ఏసీబీ న్యాయమూర్తి ముందు వాదోపవాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో సుమారు ఒక 10 నుండి 15 నిమిషాల్లో జడ్జి ఏసీబీ న్యాయమూర్తి అతడికి రిమాండ్ విధిస్తారా లేకపోతే అది ఏం జరగనుంది అనేది సుమారు ఒక 10 నుండి 15 నిమిషాల్లో వ్యవహారం ఏదైతే ఉందో, వ్యవహారం నిగ్గు తేలే పరిస్థితి ఏదైతే ఉంది, ఏది ఏమైనప్పటికీ ఏసీబీ అధికారులు వెంకటరెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి A1గా వెంకటరెడ్డి పేరు నమోదు చేశారు. మళ్ళీ A2గా జేసీ వెంచర్స్ ప్రతినిధి అనిత్ ఆచారం కామత్ని, A3 A7 వరకు ఏసీబీ అధికారులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం మనకి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచి మరికొద్ది 15 నిమిషాల్లో విచారణ ఏదైతే ప్రస్తుతం అయితే విచారణ అయితే జరుగుతూ ఉంది. మరికొద్ది 15 నిమిషాల్లో దీనికి సంబంధించిన పూర్తి రిజల్ట్ రానుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రజాక్.